ఫస్ట్ డోస్ కి సెకండ్ డోస్ ఇవి ఎందుకు ఇచ్చారు సార్? అప్పట్లో 3 డేస్ అని బూస్ట్ డోస్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డోస్ చూసిన తర్వాత డస్ట్బిన్ లో పడేయాల్సింది, ఎందుకంటే ఉన్న ఇప్పటి కూడా చాలా మంది అంటారు సైడ్ ఎఫెక్ట్స్ లేదు, చాలా ప్రొటెక్షన్ ఇచ్చింది. బట్ ప్రొటెక్షన్, బట్ ఇప్పుడు కోవాక్సిన్ కి కోవిషీల్డ్ కి తేడా ఏంటి సార్? కోవాక్సిన్ ఈజ్ ఏ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్, అది మన తెలంగాణలో భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేశారు. మోడీ గారిని చూశారు, మోడీ ఢిల్లీ నుంచి వచ్చి డైరెక్ట్ భారత్ బయోటెక్. కోవిషీల్డ్ కే గతి లేదు, ఏంటంటే ట్రయల్స్. ఈవెన్ కోవాక్సిన్ కూడా అసలు గతి లేదు, అసలు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటే జీరో అంటాం. సార్, ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి కదా వీళ్ళకి, మళ్ళీ ట్రీట్మెంట్ ఎలా, ప్లేట్లెట్స్ పెరగాలంటే ఇంక్రీస్ కావాలంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు ఆ దుర్మార్గుడు ఇచ్చిన వ్యాక్సిన్ కి నేను కూడా బలేను. మీరు వ్యాక్సిన్ తీసుకొని వైరసే రాలేదు, అటాక్ కాలేదు, ఒమిక్రాన్ కాలేదు, ఆల్ఫా కాలేదు, ఏ వ్యాక్సిన్, ఏ కరోనా నీకు అటాక్ కాలేదు, కానీ నువ్వు వ్యాక్సిన్ తీసుకున్నావు, నీ ప్లేట్లెట్స్ పడిపోయి. సార్, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొంతమందికి ఫీవర్ వచ్చింది, హై టెంపరేచర్ కూడా పెరిగింది, దేనికి కావచ్చు సార్? అది చాలా ఫీవర్ వస్తే బెటర్, మీకు వ్యాక్సిన్ బాడీకి పడినట్టు అని కొంచెం సమాచారం కూడా వచ్చింది. ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్గా మీరేమంటారు? స్పైక్ ప్రోటీన్ అని చెప్పాను, యాంటీజెన్ అంటాం. దట్ ఈస్ వాట్ ఒక్కసారి మన బాడీలో ఎనీ వ్యాక్సిన్స్, ఆల్ వ్యాక్సిన్స్ ఫారెన్ బాడీ వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా మన బాడీ రెస్పాన్స్ అయ్యి దానికి తగ్గట్టు యాంటీబాడీస్ అనేది రావడం జరుగుతుంది. సో దేర్ ఈస్ అ ఫైట్ బిట్వీన్ యాంటీబాడీ అండ్ యాంటీజెన్, అలా ఫీవర్ అనేది కామన్గా రావడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు నీకు ఏ వైరస్ వచ్చినా ఫీవర్ వస్తుంది, ఫీవర్ వస్తుంది. బ్యాక్టీరియా వచ్చినా ఫీవర్ వస్తుంది, ఫంగస్ వచ్చినా ఫీవర్ వస్తుంది. ద ఫీవర్ ఈస్ ద ఇండికేటర్, దట్ ఈస్ నాట్ ద థింగ్. ఓకే, ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్లాట్స్ ఫార్మేషన్, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, మిగతాది బాడీ పెయిన్స్. చాలా మంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వీక్నెస్, అరే వీక్నెస్ అంటే నీకు 2 వీక్స్ ఉండాలి. థ్రాంబోసైటోపెనియా వాళ్ళు చెప్పింది అని 2 వీక్స్, మరి 3 ఇయర్స్ తర్వాత కూడా నీకు థ్రాంబోసైటోపెనియా ఉంది, దాని కారణం ఏంటి? ఒక్కరిలో ఉంటే ప్రాబ్లం లేదు, చాలా అంటే మనిషిలో ప్రాబ్లం ఉండొచ్చు అనుకుంటాం. ఒక 10 మందిలో ఉంటే సర్లే అనుకుంటాం, 100లో 10 మంది. కానీ ఈరోజు 100లో 10 మంది సేఫ్గా ఉన్నారు, 90% మంది దే ఆర్ ఎట్ రిస్క్. ఇంకా చాలా ఉన్నాయి బాడీ పెయిన్స్, వీక్నెస్, నీ పెయిన్స్ కూడా నడవలేకపోతున్నారు వాళ్ళు చాలా వరకు. కొంతమంది మీరు అడిగండి, మీరు మీ ఛానల్ నుంచి గోయింగ్ టు ద పబ్లిక్, ఏం వ్యాక్సిన్ తీసుకున్నారు, ఎలా ఉన్నారు, తీసుకున్న తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటి? షూర్ అది చేస్తాం అది ప్రోగ్రామ్. దట్ ఈస్ ఎ గుడ్ ఇండికేటర్, ఇట్ ఈస్ నాట్ దట్ నేను ఇక్కడ ఉండి చెప్పడం కాదు. బికాస్ వెన్ ఐ సీ సో మెనీ కేసెస్ చూడడం చూసినప్పుడు They're saying the same problem. ఫస్ట్ డోస్ కి సెకండ్ డోస్ ఇవి ఎందుకు ఇచ్చారు సార్? అప్పట్లో 3 డేస్ అండ్ బూస్ట్ డోస్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ వాట్ పర్పస్ దే హావ్ గివెన్ ద ట్రీట్మెంట్? ఇది ట్రిక్కీ క్వశ్చన్ ఇది, ఎందుకంటే ఫస్ట్ డోస్ చూసిన తర్వాత డస్ట్బిన్ లో పడేయాల్సింది, ఎందుకంటే ఉన్న ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పటి కూడా చాలా మంది అంటారు సైడ్ ఎఫెక్ట్స్ లేదు, చాలా ప్రొటెక్షన్ ఇచ్చింది. బట్ ప్రొటెక్షన్ కాదండి, ఇట్ ఈస్ అబ్సల్యూట్ ద బిగ్ మిస్టేక్, నాట్ బై ద ఇండియా, ఇట్ ఈస్ బై ఆల్ ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీ. ఫైజర్ వ్యాక్సినే కానీ మెడోనా కానీ చాలా గందరగోళంగా నడుస్తుంది అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షాలు ఇలాంటి క్వశ్చన్లు వేయకుండా వచ్చు, వేయాల్సిన వాళ్ళు వేయరు, చూపించరు. ఇట్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సమ్ పీపుల్ ఓన్లీ. సో దేర్ క్వశ్చన్ అయితే రాలేదు, కేసులు వేసినా అని కూడా వాళ్ళది ఇద్దరు 2 పీపుల్ ఇద్దరు చేశారు, ఇమ్మీడియట్గా డెత్ ఉండే ఇద్దరు పిల్లలు. సో వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే, మేము అన్నీ మీకు చెప్పాము, మీకు అన్నీ ఇవన్నీ ఉన్నాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైతే అన్నీ ఉన్నాయి, కానీ మీరు తీసుకున్నారు సిగ్నేచర్, మీరు తీసుకున్నారు కాబట్టి ఇట్స్ మా మాది తప్పు, మీ తప్పు, తీసుకోవడం తప్పు. కానీ అప్పట్లో మీకు రేషన్ బంద్, ఫ్లైట్ ఎక్కనియము, మీకు డ్యూటీ వేయనియము, వేసుకుంటేనే రావాలి. దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ డోస్ అనేది తీసుకుంది డాక్టర్స్, మా పారామెడికల్ స్టాఫ్, సిస్టర్స్ అందరూ ఫస్ట్ డోస్ తీసుకుంది.
ఎందుకంటే మేము వారియర్స్, ఈరోజు వారియర్స్ అని చెప్పుకొని సిగ్గుపడుతున్నాను. బికాస్ ఇట్ హెస్ బీన్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్. ఎస్, ఎప్పుడు దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనేది చాలా కష్టం ఇది. బట్ ఇప్పుడు కోవాక్సిన్కి కోవిషీల్డ్కి తేడా ఏంటి సార్? అసలు కోవాక్సిన్ ఈజ్ ఏ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్. అది మన తెలంగాణలో భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేశారు. మోడీ గారు మీరు చూసారు, మోడీ ఢిల్లీ నుంచి వచ్చి డైరెక్ట్ భారత్ బయోటెక్కి వెళ్ళి వాళ్ళకు అక్కడ ప్రోత్సహించి చేయండి అని చెప్పేసి, ఇది ఏదైతే కోవాక్సిన్ ఏదైతే ఉందో భారత్ బయోటెక్ ఇన్ కాంబినేషన్ విత్ ఐసీఎంఆర్ ఇన్యాక్టివేటెడ్ వైరస్ ఇది తయారు చేస్తారు. నాకు ఒక డౌట్ ఏంటంటే, అంటే కోవిషీల్డ్ ఒక ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేస్తుంది కోవిషీల్డ్, అది తెలిసి ఉంటుంది, తెలిసి ఉండి దీన్ని సంథింగ్ యు డూ అని చెప్పేసి దీన్ని అది చేసి ఉంటారు. దానివల్ల అంటే ఇప్పుడు కోవాక్సిన్ కోవిషీల్డ్కే గతి లేదు. ఏంటంటే ట్రయల్స్ కానీ లేకుంటే దానికి ఇచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏం జరిగినాయో, వాడు యూకేలో ఆపేస్తాడు ఒక డోస్తో, ఆ ఒక డోస్తో ఉన్న వాళ్ళు కేసు వేసారు ఇప్పుడు కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా 70 కోట్ల ప్రజలు ఈరోజు చూస్తున్నారు, అబ్బా కోవిషీల్డ్ ఇంత అన్యాయం చేసిందేమో అని. మరి మా ఇండియాలో ఎందుకు జరగలే, అక్కడిక్కడ జరిగింది, ఇండియాలో ఎందుకు దాని గురించి రీసెర్చ్ చేయలేదు, ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏంటనేది. ఈవెన్ కోవాక్సిన్ కూడా అసలు గతే లేదు, అసలు దాన్ని ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటే జీరో అంటాం ఇండియాలో. సార్, ఇప్పుడు ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి కదా, వీళ్ళకి మళ్ళీ ట్రీట్మెంట్ ఎలా, ప్లేట్లెట్స్ పెరగాలంటే ఇంక్రీస్ కావాలంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు వాళ్ళకి పెరిగే అవకాశం ఉంటాయి. ఈ దాదాపు మన ప్లేట్లెట్స్ ఏవైనా డెంగ్యూ అవి అన్నప్పుడు వింటుంటాం మనము, బట్ ఇప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకుని వీళ్ళు పాపం ఇప్పుడు బరిలో పడ్డారు, చాలా మంది బాధపడుతున్నారు. వీళ్ళకి ఇంక్రీస్ కావాలంటే ఇంక్రీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా సార్? ఆ దుర్మార్గుడు ఇచ్చిన వ్యాక్సిన్కి నేను కూడా బలైన తీసుకుని చెప్తుంది. ఇప్పుడు నాది 1,50,000, 60,000. దెన్ మిగతా ఎవరైతే తెలిసిన వాళ్ళు వాళ్ళని వీళ్ళని చూసేసరికి చాలా మందిలో, మరి ఇంత ఇది వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది క్వశ్చన్. నా బాడీలో క్లాట్స్ ఫామ్ అవుతున్నాయా, లేకుంటే అసలు ప్లేట్లెట్స్ ఫామ్ అవ్వట్లేదా అనేది బిగ్ క్వశ్చన్. ఇప్పుడు ఏదైతే చూసినో ప్రతి కేసులో కూడా ఫస్ట్ నేను చూసేది అది. నేను డెంగ్యూకి 100% ట్రీట్మెంట్, ప్లేట్లెట్స్ పెరుగుతాయి అనేది ఒక 8 మంత్స్ బ్యాక్, డెంగ్యూ ఎప్పుడైతే జూన్ జూలైలో స్టార్ట్ అయినప్పుడు నేను అప్పుడు చెప్పాను ప్లేట్లెట్స్ పెరిగే మందు ఉంది, ఛాన్స్ ఉంది దానికి. ఓకే, నేను మీ ఇక్కడ మీ దాంట్లో మాట్లాడాను, మిగతా దాంట్లో కూడా మాట్లాడాను, ప్లేట్లెట్స్ పెరిగే మందు ఉంది. నేను ఆ టైంలోనే 8 మంత్స్ బ్యాక్, 9 మంత్స్ బ్యాక్ నేను చూసినప్పుడు, వెన్ ఐ సీన్ దట్ వన్, ప్లేట్లెట్స్ పడిపోతుంది. ఇప్పుడు 10,000, 5,000 పడిపోయిన వాళ్ళు ఉన్నారు 2 డేస్లోనే. ఇప్పుడు 150,000 నుంచి 5,000 పడడం ఈజీ అండి, 4,10,000 నుంచి 10,000 5,000 పడాలంటే ఇట్ టేక్స్ 4 to 5 డేస్. అవును, 4 to 5 డేస్ మినిమం, అంటే అన్లెస్ అ పేషెంట్ బాడీ ఇమ్యూనిటీ అండ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్. కానీ 2 రోజులలో ప్లేట్లెట్స్ పడడం నేను చూసాను, సంథింగ్ ఇస్ దేర్ అని చెప్పేసి నేను ట్రీట్మెంట్ ఇచ్చాను. ప్లేట్లెట్స్ ఇమీడియట్లీ 15, 12 to 24 అవర్స్ ఇంక్రీజ్. ఓకే, నేను ప్రతి కేసుని కూడా ఒక 2,50,000, 2,80,000, 3 లాక్స్ ఓకే నేను అనుకున్నాను, దే ఆర్ సేఫ్, వెళ్ళకుండా అమ్మా ఇంక ప్రాబ్లం లేదు, యూ టేక్ ద డైట్, 3-4 డేస్లో సెట్ అయిపోయింది, ఓకే. దెన్ ఐ సీన్ దట్ సో మెనీ కేసెస్ మళ్ళీ 4 లాక్స్ కూడా పోయింది. నేను ఇచ్చిన మందుతో 4 లాక్స్ పోయిన తర్వాత కూడా మళ్ళీ కిందికి వచ్చింది, సంథింగ్ ఏదో డిఫరెంట్. అంటే దే స్టాప్ ద మెడిసిన్. నేను డెంగ్యూకి సంబంధించిన మెడిసిన్ ఇచ్చాను, అక్కడ స్టాప్ చేసి ఇచ్చాను, దెన్ హిస్ ఫైన్, ఓకే ప్రాబ్లం. దెన్ పడిపోతున్నది ఎందుకు పడిపోయింది అనేది బిగ్ క్వశ్చన్. స్టిల్ అలాంటి కేసెస్ నేను చాలా 100, ఒక డెంగ్యూని లాస్ట్ సీజన్లో చాలా కేసెస్ ట్రీట్ చేశాను, దాంట్లో అందరిలో కూడా 4 లాక్స్, 3.5 లాక్స్ టచ్ అయిన తర్వాత మళ్ళీ కిందకి పడడం చేశాను. సో ఈ ప్లేట్లెట్స్ అనేది ప్రొడక్షన్లో ప్రాబ్లమా, ప్లేట్లెట్స్ అనేది క్లాట్లో ఫార్మేషన్ ప్రాబ్లమా అనేది రీసెర్చ్ ద్వారానే తెలియాలి. బికాజ్ ఇట్ నీడ్స్ ఎక్స్టెన్సివ్, చాలా కావాలి దానికి.
దానికి మందులు అంటూ లేదు. లేదు, ప్లేట్లెట్స్ పడిపోవడానికి వ్యాక్సిన్లో ఏముండొచ్చు సార్? ప్లేట్లెట్స్ ఎప్పుడు పడిపోతాయి యాక్చువల్లీ? మామూలుగా అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ మనం ప్లేట్లెట్స్ పడవచ్చు. ఇప్పుడు మనం వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాక్సిన్ లాగా తీసుకున్నట్టు అని, ఇప్పుడు వ్యాక్సిన్ వైరస్ ఇంకో దీంట్లో ఎక్కించుకున్నట్టు అనిపిస్తుంది. వైరస్ వచ్చిన పర్సన్స్ వ్యాక్సిన్, వైరస్ వచ్చి వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళకు నార్మల్ ఉంది ప్లేట్లెట్స్. ఓకే, వింత చూడండి, మీకు వైరస్ వచ్చింది, ఆల్ఫానో డెల్టానో ఒమేగానో సంథింగ్ వచ్చింది, మీరు వ్యాక్సిన్ తీసుకోలేదు, కానీ మీ ప్లేట్లెట్స్ నార్మల్. ఓకే, ఎవరైతే అప్పట్లో సఫర్ అయ్యారో దే ఆర్ నార్మల్. వ్యాక్సిన్ తీసుకోకుండా ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం మీ ప్లేట్లెట్స్ నార్మల్. ఓకే, మీరు వ్యాక్సిన్ తీసుకొని నార్మల్ వైరసే రాలేదు, మీకు అటాక్ కాలేదు, ఒమిక్రాన్ కాలేదు, ఆల్ఫా కాలేదు, ఏ వ్యాక్సిన్ ఏ కరోనా నీకు అటాక్ కాలేదు, కానీ నువ్వు వ్యాక్సిన్ తీసుకున్నావు, నీ ప్లేట్లెట్స్ పడిపోయాయి. ఓకే, వ్యాక్సిన్తో పాటు ప్లేట్లెట్స్, వ్యాక్సిన్తో పాటు మన వైరస్ వచ్చింది, వాళ్ళలో కొంచెం తగ్గింది, అంటే బేస్డ్ అపాన్ వాళ్ళ ఇమ్యూనిటీ అండ్ ఆల్ ది థింగ్స్. ఇక్కడ నేను 3 చెప్పాను, అన్వాక్సినేటెడ్ చెప్పాను, వ్యాక్సినేటెడ్ చెప్పాను, వ్యాక్సినేటెడ్ విత్ ఇన్ఫెక్షన్ చెప్పాను. బట్ అన్వాక్సినేటెడ్ నో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి ఏం కాదు, ఏం కాదు. ఈ బ్లడ్ ఎందుకు క్లాట్ అవుతుంది సార్ బాడీలో? సో ఇక్కడ బ్లడ్ అనేది డిపెండ్స్ అపాన్ ద ఫ్యాక్టర్స్. ఇప్పుడు మన లివర్ ఫంక్షన్, కరోనా తర్వాత వ్యాక్సిన్ తర్వాత చాలా మందిలో ఈ సీరం కొలెస్ట్రాల్ పెరగడము, ట్రైగ్లిజరైడ్స్ పెరగడం, చాలా మంది మీరు మీ మధ్యలో చూసి ఉంటారు, చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వేల మందికి చెక్ చేస్తే అందరిలో కూడా ఈ ప్రాబ్లం వచ్చింది. లివర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ డ్యామేజింగ్ పార్ట్ ఆఫ్టర్ ద ఇన్ఫెక్షన్. వైరల్ ఇన్ఫెక్షన్లో ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది లివర్, అంటే బికాస్ ఆఫ్ ప్రోటీన్స్ అనేది పోతుంటే అది స్ట్రెస్లో ఉంటుంది, ఎంజైమ్స్ అనేది స్ట్రెస్లో ఉంటుంది. సో ఆల్ ద ఫ్యాక్టర్స్ లీడ్స్, ఇప్పుడు ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి అంటే దట్ డజంట్ ఇండికేట్ దట్ దాన్ని అటాక్ చేస్తుందని కాదు, సమ్ క్లాటింగ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ. ప్లేట్లెట్స్ అనేది మిగతా బ్లడ్ రిలేషన్ అన్నిటితో కలిపి ఒక ముద్దలా ఫామ్ అవుతుంది. సో దేర్ ఈస్ మెయిన్లో బాడీలో ప్లేయర్స్ ప్లేట్లెట్స్ అనేది తగ్గుతున్నాయి అంటే యూ హ్యావ్ టు సస్పెక్ట్ వెదర్ దేర్ ఈస్ సంథింగ్ లైక్ క్లాటింగ్, ఎనీ ఇన్ఫ్లమేషన్ అంటాం, అదేవిధంగా లేదా బోన్ మ్యారోలో ఈ ప్లేట్లెట్ సంబంధించింది ఏమన్నా డ్యామేజ్ అయిందా, మెయిన్ మెకానిజం. ఈ క్లాటింగ్ అనేది రిలేటెడ్ టు లివర్ అండ్ ప్లేట్లెట్స్. సో ఆ క్లాట్ అనేది ఫామ్ అవుతుంది, ఆ ఫామ్ అవుతుంది మళ్ళీ డిజాల్వ్ చేసే తత్వం కూడా లివర్కే ఉంది. మళ్ళీ ఫామ్ అయ్యేది లివర్కే ఉంది, డిజాల్వ్ చేసేది కూడా లివర్కే ఉంది. వెన్ దేర్ ఇస్ ఎ ఇంబ్యాలెన్స్ వి ఫేస్ సచ్ ఎ ప్రాబ్లమ్.